కంటే అమూల్యమైనది ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఎంచును తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును తన పనికత్తెలకు పెద్దము భద్రము ఏర్పడు తన వ్యాపార లాభము అనుభవించి శ్యామను ప్రేమించి గవర్నమెంట్ ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా అధికారులందరి ప్రేమను బ్రహ్మాయన బిడ్డపై కుమరించి చక్కటి వ్యాపారం కొనసాగుతూ కృపను శ్రీవాదకరంగా ఉన్నట్టు కృప ఇది పొందుకోవడానికి సహకరించిన ప్రతి అధికారిని మీరు దీవించండి. ఈ సందర్భంలో ఎమ్మెల్యే గారిని బట్టి మీకు వందనాలు. వారిని వారి నాయకత్వాన్ని దీవించండి. రానున్న కాలంలో అయ్యా మరొకసారి వారు ఎమ్మెల్యేగా పోటీ చేయనంటుండగా వారికి మంచి అధికారమును మేలు దయచేయమని అడుగుచు. గెలుపు నుంచి మీరే మాయం పొందమని జయం దీవెన సదాకాల కూడిన మనందరికీ ఆయన ప్రేమించి ప్రతి బిడ్డకు శ్యామలకును తన వ్యాపారం నిత్యం తోడైండు గాక. ఆమేన్. నోడి బయట చింతలు పడుతున్నాయి. ఫోటో ఫోటో సార్ సార్
ఉంటుందమ్మా ఉరక జగిత్యాల మండలంలోని జాప్తాపూర్ గ్రామంలో ఈరోజు మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధనలక్ష్మి పిండి మంటలు షాపు ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించిన వివిధ గ్రామాల సర్పంచులు నాయకులు గ్రామస్తులు మహిళలు మహిళా సంఘాల సీసీలు సీఏలు అందరు కూడా పాత్రికే మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మా ధనలక్ష్మి మహిళా సంఘ సభ్యులకు, అదేవిధంగా అన్ని కోఆర్డినేట్ చేసి మా లక్ష్మీపురం నుంచి కోసం ఈ రోజుల్లో యాంత్రిక యుగమైన కాలంలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్న సందర్భాల్లో పొద్దున్న లేచి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్తూ ఉంటారు. పిల్లలు కూడా ఈ రోజుల్లో కొంత ఈ ప్యాక్డ్ ఫుడ్ చిరుతిళ్ళకు అలవాటైన విషయం మనందరికీ తెలుసు. మరి ఎక్కడో దూరంలో కలకత్తాలో నాగ్పూర్లో తయారైన ఈ పిండి వంటలు 15 రోజులు 4 రోజులు ఉండడానికి దానిలో రకరకాలైన రసాయనాలతో కూడిన కొన్ని రోజులు ఆగడానికి ప్రిజర్వేటివ్స్ వేసి అమ్మడం జరుగుతూ ఉంటుంది. మరి అలా కాకుండా ఎప్పటికప్పుడు తాజా వంటలు, పిండి వంటలు, ముఖ్యంగా లడ్డూలు కావచ్చు, బూందీ కావచ్చు, సేమి కావచ్చు, ఇవన్నీ కూడా చేసి గారెలు కర్జలు ఇవన్నీ కూడా చేసి ఈరోజు జాప్తాపూర్ గ్రామంలో గొల్లపల్లి రోడ్డు మీదనే మంచి షాప్ తీసుకుని పెట్టే సందర్భంలో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. దాదాపు జిల్లాలో 400 ఇట్లాంటి మహిళా సంఘాలను గుర్తించి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే మా జిల్లా అధికారి గారు చెప్పడం జరిగింది. సుధీర్ గారు దాంట్లో 172 వరకు ఓపెన్ అయినాయి అన్నారు. గతంలో కూడా లక్ష్మీపూర్లో గానుగ నూనె బట్టి అమ్మేది, అంటే కల్తీ లేకుండా అంతర్గాం గ్రామంలో పసుపు మిర్చి వాటి చేస్తే అంతర్గాం గ్రామం వారికి అవార్డు కూడా రావడం జరిగింది. అదే రకంగా ఇక్కడ కూడా మంచి నాణ్యమైన కల్తీ లేకుండా చేసి మంచి రుచికరంగా చేసి ఇక్కడ జాప్తాపూరే కాదు మొత్తం జగిత్యాల జిల్లాలో ఇంకా అవసరం పడితే ఇవాళ ఎక్స్పోర్ట్ క్వాలిటీ కూడా అంటున్నారు బయట దేశాలకు కూడా. మన దగ్గర దుబాయ్, మస్కట్, అమెరికాలో ఎక్కడెక్కడో ఉంటున్నారు లక్ష్మీపూర్ జాప్తాపూర్ ఈ గ్రామాలలో. వారు అక్కడికి తీసుకుపోయే విధంగా మన నాణ్యతతోటి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. పేరు చెప్తే బాగుండదు కానీ మన జిల్లాకి సంబంధించిన ఒక మహిళ, వారు ఒకప్పుడు భర్త ఉన్నప్పుడు చాలా పెద్ద గొప్పగా బతికినవారు. అనుకోకుండా ఆ భర్త చనిపోవడం, హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇదే పిండి వంటలది ఒక దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నది. వివిధ దేశాలకు కూడా వాళ్ళు పంపడం జరుగుతుంది. అంటే ఏది కూడా ఒక రోజే జరగదు. వాళ్ళ కొడుకు చెప్తూ ఉంటాడు ఆ మొట్టమొదటి సారే పెళ్ళినప్పుడు సారే పెడతారు కదా, చిన్న మా కొద్ది ఎక్కువ మంది ఉంటాడు ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళు మొట్టమొదటి పెద్ద మొత్తం చేసింది నా పెళ్ళికేనండి 1989. ఇవన్నీ ఈ రకంగా మన ఇక్కడి ధనలక్ష్మి మహిళా సంఘం ద్వారా చేసేది కూడా అట్లనే బాగా గొప్పగా ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి మీ అందరి కృషి ఉంటేనే బాగుంటుంది. కృషితో నార్చి దుర్భిక్షం అనేది ఎవరైనా కానీ పనిచేసినప్పుడు ఫలితాలు వస్తాయి. తప్పకుండా మీరు కూడా మంచి ఫలితాలు సాధిస్తారని, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న అధికారులకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తారని, మీ కుటుంబ సభ్యులకు మీ సంఘాలు అన్నీ కూడా బలోపేతం కావాలి ఆర్థికంగా అని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మరి పిండి వంటలు కావాలన్నా, నూనె కావాలన్నా, పసుపు కావాలన్నా, ఏది కావాలన్నా కానీ పంటలు పండాలి. ఆ పంటలు పండడానికి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ధైర్యంగా చెప్పగలుగుతాం రాష్ట్రంలో ఈరోజు 1,15,00,000 మెట్రిక్ టన్ల వడ్లు ఉన్నాయి. భారతదేశం మొత్తం కలిపితే కూడా ఇప్పుడు అన్ని వడ్లు నిలవలేవు. తెలంగాణలో ఉన్న వడ్లు దేశమంతా లేవు. ఆంధ్ర ముఖ్యమంత్రి గారు నెలకు 70,000 మెట్రిక్ టన్లు కావాలని అడుగుతున్నారు. అంటే 12 నెలలకు 84,000 మెట్రిక్ టన్లు. ఒక్క తెలంగాణ పండించింది 7.5 లక్షల మెట్రిక్ టన్లు. జగిత్యాల జిల్లా, ఒక్క జగిత్యాల జిల్లా. ఒకప్పుడు ఆంధ్ర అన్నపూర్ణ నదులు ఢిల్లీకి పోయి అడుక్కుంటారు మాకు బియ్యం కావాలని.
మన దగ్గర ఒక్క జగిత్యాల జిల్లా పండించింది. తమిళనాడు 4 లక్షల మెట్రిక్ టన్నులు కావాలంటుంది, కేరళ 3.5 అంటుంది. ఆ 7.5 లక్షల మెట్రిక్ టన్నులు రెండు రాష్ట్రాలు అడిగేటి ఒక జగిత్యాల జిల్లా పండించింది. అంటే కేసీఆర్ గారి నేతృత్వంలో ఇంత పెద్ద ఎత్తున పంటలు పండుతున్నాయి, నీళ్ళు ఇచ్చి కరెంటు ఇచ్చేటతోటి పంటలు పండుతున్నాయి. కాబట్టి వాటిని ఈ రకంగా వివిధ ఉత్పత్తులు బై ప్రొడక్ట్స్ చేసి అమ్మినప్పుడు మనకు లాభదాయకమవుతుంది, మహిళా సంఘాలు ఆ కుటుంబాలు కూడా బలోపేతమవుతాయని చెప్పి నేను ఆకాంక్షిస్తూ తప్పకుండా కావాలని చెప్పి నేను మీ అందరినీ కూడా నా తరఫున పక్షాన భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా విజయవంతం కావాలని చెప్పి నేను మీ పక్షాన ఏ అవసరం ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. కేసీఆర్ గారి నాయకత్వం.